హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరెలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీతో నేను ఒక న్యాచురల్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని అయితే షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా చాలా ఈజీ, అండ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగా దొరికేస్తాయి ఫ్రెండ్స్. దీన్ని ప్రిపేర్ చేసుకొని మనం హెయిర్కి యూస్ చేసినట్టయితే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా దీనివలన మన హెయిర్కి అయితే చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి వీడియోస్ చూడండి, నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటి ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే డ్రైడ్ బ్రింగరాజ్ లీవ్స్. మనందరికీ బ్రింగరాజ్ లీవ్స్ తెలుసు కదా, గుంటగరగరాకు. మీకు ఆ పువ్వు అనేది ఐడెంటిఫై అవుతుందని ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. అయితే కొన్ని గుంటగరగరాకులు తీసేసుకొని మనము వాటిని డ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో మనము హాఫ్ కప్ వరకు కూడా ఆమ్ల ఆయిల్ ఉంటుంది కదా, ఉసిరి ఆయిల్, సో దాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆమ్ల ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనము కలుంజి సీడ్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా ఇక్కడ మనము 1 స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. కలుంజీ సీడ్స్ని యాడ్ చేసేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ డ్రైడ్ బ్రింగరాజ్ లీవ్స్ తీసుకున్నాం కదా, సో వాటిని కూడా ఈ ఆయిల్లోని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మనము ఫ్లేమ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం ఒక 5 మినిట్స్ వరకు కూడా బాగా హీట్ చేసేసుకోవాలి. అప్పుడు ఏమవుతాయంటే ఇక్కడ బ్రింగరాజ్, నెక్స్ట్ కలుంజీ అనేది ఆమ్ల ఆయిల్లోని బాగా మిక్సప్ అయ్యి ఇందులో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లోకి రిలీజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఇలా మనము ఈ లీవ్స్ అనేవి కొంచెం డార్క్ కలర్లోకి వచ్చే వరకు కూడా దీన్ని అయితే మనము బాగా బాయిల్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఇందులో మనం యాడ్ చేసినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఎఫెక్టివ్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనము ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము కంప్లీట్గా చల్లారనివ్వాలి. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం ఏదైనా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని తడి తగలకుండా ఉన్నట్టయితే మనకి రూమ్ టెంపరేచర్లోనే ఇది 2 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దీన్ని మనము స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని ఇలాగ మనం స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా ఆయిల్లోని ఇంకా బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయన్నమాట. అప్పుడు దీని రిజల్ట్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే ప్రస్తుతానికైతే దీన్ని నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ ఆయిల్ని మనం ఎలా యూస్ చేయాలి అంటే ఈ ఆయిల్ అంతటినీ కూడా మనం ఇలా హ్యాండ్తోని ఆయిల్ని తీసుకొని మొత్తం స్కాల్ఫ్కి, హెయిర్కి, రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా కంప్లీట్గా అప్లై చేసేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మనం జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకొని ఒక 3 or 4 అవర్స్ మనం అయిన తర్వాత మైల్డ్ షాంపూతోని హెయిర్ వాష్ చేసేసుకోవాలి. సో ఇలా మనం రెగ్యులర్గా వీక్లీ 2x మనం చేసినట్టయితే గ్రాడ్యువల్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, నెక్స్ట్ స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ డ్యామేజ్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోయి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నిటికంటే మెయిన్గా మనకి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ ప్రాబ్లం ఉండదు, మన హెయిర్ కలర్ అనేది చాలా బాగా రీస్టోర్ అవుతుంది. సో తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ని అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది చాలా న్యాచురల్ హెయిర్ ఆయిల్ అనమాట. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో చిన్నపిల్లలు అంటే అబౌవ్ 11 ఇయర్స్ వాళ్ళు, నెక్స్ట్ లేడీస్, జెంట్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎటువంటి భయం లేకుండా దీన్ని యూస్ చేయొచ్చు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.